అది కొంచెం కాన్షియస్గా మనం అన్నీ చెక్ చేస్తుంటారు ఎవ్రీ టైం ఉన్నప్పుడు. హలో అండి, స్టార్ ఆఫ్ యూట్యూబ్. వెరీ హ్యాపీ సార్. యాక్చువల్లీ ఐ కేమ్ టు బీ స్పోర్టీ అంటే లైక్ హ్యాపీ టు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అంటే లైక్ బీ స్పోర్టీ లైక్ ఐ వాంట్ టు నో వాట్ ఈస్ ఫస్ట్ ఫస్ట్ నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి ఇలా వచ్చినందుకు. ఓకే, స్టార్ ఆఫ్ యూట్యూబ్ మా దగ్గర వచ్చి మమ్మల్ని కలవడానికి వచ్చేందుకు థ్యాంక్ యూ సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఈవెన్ టోర్నమెంట్స్ కూడా నేను ఇంటర్వ్యూ తీసుకున్నాను రీసెంట్గా. లైక్ మీ దానిలో మొన్న ఈవెంట్ అయింది కదా, సో ఆ రోజు కూడా నాకు ఆ ఈవెంట్ దగ్గరకు వచ్చి మాట్లాడే అవకాశం మీ బీ స్పోర్టీ కల్పించారు యాక్చువల్గా. సో అంటే లైక్ ఓకే, సో ఐ హ్యావ్ ఫ్యూ డౌట్స్ అంటే నేనే కాదు లైక్ వ్యూవర్స్ ఉంటారు కదా, వాట్ ఈస్ బీ స్పోర్టీ అనేది వాళ్ళకి ఒకటి అంటే లైక్ ఓకే వీడియోస్ పెడుతున్నాము సో మీ దగ్గరకు వచ్చాను, సో నేను ఏంటంటే నా తరపు నుంచి వ్యూవర్స్ అందరూ చూపిద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ వాట్ ఈస్ బీ స్పోర్టింగ్ అండ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ టు వ్యూవర్స్ ఫస్ట్ అండ్ నెక్స్ట్ సార్ కూడా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు, మీరు కూడా ఇంట్రడ్యూస్ చేసుకోండి సార్. అండ్ దెన్ మాకు అంటే అసలు ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి ఏంటి అనేది యూ జస్ట్ షో అస్. ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్పాలి అకాడమీకి వచ్చినందుకు, బీ స్పోర్టీ అకాడమీకి. ఓకే, ఇది ఒక ఆపర్చునిటీ మాకు కూడా మా గురించి చెప్పుకోవడానికి యూట్యూబ్లో, అది కూడా మీ ద్వారా. ఓకే, ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండ్ ప్రివిలేజ్ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, అండ్ యువర్ నేమ్ అండ్ ఓకే లైక్ వాట్ ఆర్ యూ హియర్? చెప్పకండి. నా పేరు మధుసూదన్ రాజు అండి. ఓకే, నేను ఆంధ్రాకి రంజీ ట్రోఫీ ఆడున్నాను. ఓకే, ఫస్ట్ క్లాస్ క్రికెట్ 9 ఇయర్స్ ఆడాను నేను. ఓకే, ఆంధ్రా తరఫున. దాని తర్వాత ఇక్కడ హైదరాబాద్లో భారత్ లిమిటెడ్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. ఓకే, నేను ఈ అకాడమీకి మెంటర్గా ఉన్నాను అన్నమాట. ఓకే, అంటే పిల్లల్ని చూడడానికి, వాళ్ళని వచ్చి చెక్ చేయడానికి వాళ్ళు ఎలా అవుతున్నారు ఏంటి. ఓకే, అలానే కోచ్ల్ని సపోర్ట్ చేయడానికి. ఓకే, సో యూఆర్ ద స్పెషలిస్ట్ అన్నమాట, చెక్కింగ్ స్పెషలిస్ట్ అని చెప్పచ్చు. సో చూసారు కదండి మన రాజ్ గారిని చూసారు మీరు, సి యాక్చువల్గా ఎంత ఫిట్ ఉన్నారు. సీ నేను నాకు యాక్చువల్గా ఏంటంటే ఐఎమ్ ఫీలింగ్ సాడ్ అబౌట్ మై సెల్ఫ్ బికాజ్ నేను ఫిట్ లేను. అయితే జనరల్గా ఏంటంటే ఒక చిన్న లూప్ చెప్తానండి, అంటే లెనిన్ వాళ్ళు కానీ మిగతా చాలా స్కూల్స్ కాలేజెస్ అండ్ యూట్యూబ్ అంటే అందరూ స్టార్ ఆఫ్ యూట్యూబ్ అంటారు, బట్ ఐ టెల్ యూ స్పోర్ట్స్కి వచ్చేటప్పటికి దర్ ఇస్ సంథింగ్ రంజీ కాడారు సార్ అని చెప్పారు అండ్ వారితో మాట్లాడుతున్నప్పుడు చాలా హెల్తీగా ఉంది ఇక్కడ అట్మాస్ఫియర్ అండ్ ఒక రకంగా చెప్పాలంటే ఇది నేను నా లైఫ్లో మిస్ అయినేమో అనిపించింది. సో ఈ మిస్ అయింది ఏంటి అని అంటే నాకు ఒకటి అర్థమైంది, ఇక్కడున్న స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను మిస్ అయ్యాను. సో అవి వ్యూవర్స్ మీరు మీ పిల్లలు మిస్ అవ్వకూడదు. సో అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? రాజుగారు మొత్తం దీనికి సంబంధించిన అన్నీ చెప్తారు. అండ్ సార్ మీరు రండి, అండ్ సార్ మీరు కూడా రండి అండ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. మై నేమ్ ఇస్ ఎస్ ఖదీర్. ఓకే, ఐఎమ్ ఏ లెవెల్ ఏ కోచ్ ఫ్రమ్ బీసీసీఐ. ఓకే, అండ్ ఎన్ఐఎస్ డిప్లొమా కోచ్. ఓకే, లెవెల్ ఆల్ ఏజ్ ఓకే ఫర్ ఆంధ్ర. ఓకే, ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ కోచ్ ఫర్ బీ స్పోర్ట్ అండ్ టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, ఫర్ వర్కింగ్ వెరీ గుడ్ సపోర్ట్ ఆఫ్ మధుసూదన్ రాజు గారు. ఓకే, ఇంకోటి హ్యాపీ టు సే ఖదీర్ భాష మేమిద్దరం కలిసి ఆడామన్నమాట. ఇది అసలు ఇది ఏంటంటే ఒక స్వీట్ మెమరీ వాళ్ళిద్దరికి అండ్ ఇది మీతో షేర్ చేయడం నాకు ఒక స్వీట్ మెమరీ బికాజ్ ఏంటంటే ఎవ్రీథింగ్ హియర్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇస్ ఆల్ అవర్ మెమరీస్ అండి. బికాస్ ఇప్పుడు సార్ వాళ్ళిద్దరు ఆడి ఇక్కడ మళ్ళీ వాళ్ళు కోచింగ్ అంటే ఇంక ఎట్లుంటుంది చూడండి. సి అండ్ ఓకే సార్, మీరు కూడా మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకోండి ప్లీజ్. Hi, I'm Sudhir. I'm NCAA level coach and former visitor to captain. And I'm one of the director and for the sporty and the head coach and chief coach for the sporty sports academy. Okay, Sudhir garu gurinchi nenu oka chinna maata cheppal meeku. Sudhir cheppaledu indlo. అది యాక్చువల్గా అది చెప్తాను నేను, ఎందుకంటే సొంతంగా చెప్పుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదే అదే, తను వచ్చి మన సౌత్ జోన్లో యూనివర్సిటీస్ మ్యాచ్లు అవుతాయన్నమాట. ఓకే, ఆ యూనివర్సిటీస్ అన్ని కలిపి ఆడిన తర్వాత ఒక టీం చేస్తారు సౌత్ జోన్ టీం. ఓకే, సౌత్ జోన్ టీం వచ్చి రంజీ ట్రోఫీతో సమానం. ఓకే, ఆ టీంకి తను 2 ఇయర్స్ క్యాప్టెన్ ఉన్నాడు. ఓకే, సూపర్ సార్. క్యాప్టెన్ ఫిట్ కూడా ఉన్నారు బేసిక్గా మీరు చూడొచ్చు. అసలు ఫిట్ అంటే వీళ్ళు ముగ్గురు చూస్తుంటే సార్ ఒకటి సార్ నాకు చాలా జెలసీగా ఉంది ఏంటంటే, అంటే నేను కూడా బీ స్పోర్టీకి వచ్చి అంటే ఏదన్నా ఒక చిన్న పదవి దానిలో ఉంటే అట్లీస్ట్ నేను కూడా మీలాగా ఫిట్ ఉంటారనేమో అనిపిస్తుంది. అండ్ మీ ముగ్గురిని కలిసిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది సార్. బికాజ్ ఏంటంటే బీ స్పోర్టీలో యూ కెన్ సీ 3 ఆఫ్ దెమ్ అండి వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్.
ఎందుకు అంటే నేను ఈ మాట ఎక్స్పీరియన్స్డ్ అన్న మాట ఎందుకు అన్నదంటే, సి ఎనీ జాబ్ నీడ్స్ ఎక్స్పీరియన్స్ టు రన్ ద ఆర్గనైజేషన్ రైట్ అండ్ ఎవ్రీ చైల్డ్ నీడ్స్ అన్ అసిస్టెన్స్ ఆఫ్ ఎ సీనియర్ మ్యాన్ సీనియర్ పర్సన్ సో అది వీళ్ళండి సీనియర్ స్పోర్ట్స్ మ్యాన్ అని చెప్పచ్చు మనం సి ఈ పిల్లలందరినీ మీరు చూస్తున్నారు ఇంతింత ఉన్నారు పిల్లలు వాళ్ళు సిక్స్లు ఫోర్లు కొడుతున్నారు వాళ్ళు ప్యాడింగ్ వేసి బ్యాటింగ్ ఆడుతుంటే నాకు షివరింగ్ వస్తుంది యాక్చువల్గా సో ఇదంతా ఏంటంటే లైక్ వీళ్ళ చలమేనండి బీ స్పోర్టీ వెనకాల సి బీ స్పోర్టీ స్ట్రాంగ్నెస్ వెనకాల దిస్ ఇస్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఆఫ్ దిస్ త్రీ పీపుల్ అండ్ ఇంకోటి ఇంకా నేను మీకు ఇంట్రడక్షన్ అయితే అయిపోయింది సో లెట్ మీ షో యూ వాట్ ఆర్ ద యాక్టివిటీస్ గోయింగ్ ఆన్ ఇన్ బీ స్పోర్టీ ఓకే చూసేద్దామా చూసే ముందు ఒక వన్ మినిట్ బ్రేక్ తీసుకుందాం ఆ తర్వాత మళ్ళీ వస్తుంది థ్యాంక్ యూ